la Hugo. నువ్వు బతకడానికి వీలేదు, నీకు చంపేస్తాను. డాడీ పడకండి డాడీ. అమ్మను నువ్వు నా నాకు వీడు షూట్ చేసి పారేయాలి. ఎరా నా చిన్న కూతురు చేస్తావా? పొరపాటు అయిపోయింది, క్షమించండి. బెడ్ మీద ఉన్నది మీ చిన్నమ్మాయి అనుకోలేదు. అంటే పెద్దమ్మాయి అనుకున్నావా? ఇంకా ఆలోచిస్తారేమిటండి? వీణ్ణి గిన్నె కోడిని కాల్చినట్టు కాల్చబడేయండి. చాలు ఎవరుకోండి, నోరుంది కదా అని మీరు వాగటం, గన్నుంది కదా ఆయన కాల్చడం తప్ప వేరే పని లేదా? ఏమండి అసలు ఏం జరిగిందో తెలుసా మీకు? ఏంట్రా తెలిసేది? చెప్పనివ్వండి. ఆయన గారు లేకపోతే ఇంట్లో స్థోగలగదా? చికెన్ ఉడకలా? ఆయన మీ అల్లుడు, మీ అల్లుడికి ప్రాణ స్నేహితుడు. ఆయన వెళ్ళాడని తెలిస్తే మీ అల్లుడు నన్ను వదిలేసి ఆయన వెనకాల వెళ్ళిపోతాడు. అంత డిమాండ్ ఉందా ఆ వెధవకి ఇంట్లో? అమ్మా బావగారు కోపం వస్తుందేమో. నువ్వు ముందే అతను వెళ్లకుండా ఆపక్క. అవును, కావాలంటే మా నాన్న వచ్చి కాలు పట్టుకుంటాడని చెప్పమంజు. బావా పట్టేసుకో కాలు. ఇంగరి కదా కాళ్ళు నేను పట్టుకునేదేమిరా? అమ్మాయి మంజు, అంతగా అయితే నువ్వే వెళ్ళి వాడి చేతులు పట్టుకుని బతినాడి ఇంట్లో తెచ్చే. అమ్మాయి చేతులు పట్టుకుని బతిమాలేటప్పుడు చేతి గాజులు జాగ్రత్త, చార్జీల కోసం బంగారు గాజులు ఉంగరాలు లాక్కెళ్తాడేమో. సొంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగా చూపవే వయ్యారి. వెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి తాళు మరి. మోవిని మగతావిని ముడివేయని కాదని అనలేనని గడియైనాగవా. అదుపు పదుపు లేని ఆనందం కావాలి.